హాయ్ ఎవరివన్, ఈరోజు మనం వాకింగ్ వాకింగ్ గురించి తెలుసుకుంటాం. ఇప్పుడు చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. వాకింగ్ ఎలా చేయాలి, వాకింగ్ చేసే ముందు ఏం తినాలి, వాకింగ్ చేసిన తర్వాత ఏం తినాలి, మార్నింగ్ చేయాలా ఈవినింగ్ చేయాలా, వీటి గురించి అనేటి బిగినర్స్కి అండ్ అగైన్ డైలీ వాకింగ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి మన వాకింగ్ చేసేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్, ఎందుకంటే మనకి ఏమి ఇంజురీస్ కాకుండా సేఫ్గా అండ్ అగైన్ వెయిట్ తగ్గే విధంగా ఏంటి ఇన్స్ట్రక్షన్స్ ఏందనేది ఈరోజు మనం తెలుసుకుంటాము. చాలా మంది రెగ్యులర్గా వాకింగ్ చేస్తుంటారు కానీ అయినా కూడా వెయిట్ రెడ్యూస్ గారు, దానికి గల కారణాలు ఏంటి ఏంటి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా చెప్పబోతున్నాం. ఫస్ట్ మనం వాకింగ్ చేయాలి రేపటి నుంచి అనుకుంటే, ఫస్ట్ మన ఒబెసిటీ ఉన్నవాళ్ళు కానీ ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే వాకింగ్ చేస్తేనే మనకు కార్డియో అనేది మస్ట్ అండ్ షుడ్, మనకు ఫ్యాట్ బర్న్ అవ్వాలంటే మస్ట్ అండ్ షుడ్ మనకు కార్డియో అనేది అవసరం. సో వాకింగ్ ఈజ్ ద బెస్ట్ కార్డియో మనకు నిద్ర లేచి మెండ చేయడానికి. సో ఫస్ట్ వాకింగ్ చేయాలంటే బిఫోర్ డే మీరు 7 to 7:30 మీరు లాస్ట్ డిన్నర్ని ఫినిష్ చేయండి. అండ్ అగైన్ 7 to మళ్ళీ మార్నింగ్ 7 వరకు ఏం తీసుకోవద్దు. అండ్ మార్నింగ్ లేచిన వెంటనే మీరు మోషన్కి వెళ్ళిన తర్వాతే మీరు వాకింగ్కి వెళ్ళాలి, మోషన్కి వెళ్ళకుండా వాకింగ్కి వెళ్ళకూడదు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 అది. అండ్ అగైన్ నిద్ర లేచిన వెంటనే ఒక 2 glasses హాట్ వాటర్ తీసుకోండి. అండ్ హాట్ వాటర్ తీసుకున్న తర్వాత మోషన్కి వెళ్ళిన తర్వాత మీరు వాకింగ్కి వెళ్ళండి. వాకింగ్కి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ మీ డ్రెస్ కంఫర్టబుల్గా ఉందా లేదా, మనకు కంఫర్టబుల్ డ్రెస్ ఉండాలి. డ్రెస్ అనేది మనకు లూజ్గా కంఫర్టబుల్గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, లేదంటే తొడలు రాసుకోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఇది అవుతాయి. సో కంఫర్టబుల్ డ్రెస్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ షూస్, మనకు షూస్ అనేది మెయిన్, ఎందుకంటే మనం నడుస్తున్నామంటే ఆ షూస్ కొంచెం అదిరినా స్ట్రాంగ్గా ఉన్నా సరే మనకు మళ్ళీ మోకాలు నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో షూ అనేది ఫస్ట్ థింగ్ మనం చూసుకోవాల్సింది. ఫ్లెక్సిబుల్గా ఉండాలి షూ, ఫ్లెక్సిబుల్గా సోల్, కొంచెం మెమరీ ఫోమ్స్ సోల్ ఉండి ఇన్నర్గా ఫ్లెక్సిబుల్గా రన్నింగ్ షూస్ అనేది దొరుకుతాయి మీకు. పర్టికులర్లీ రన్నింగ్కి సూటబుల్ అయ్యే షూస్ తీసుకోండి. అండ్ ఇది ఫస్ట్ మనం బిఫోర్ డే మనం మీల్ ఫినిష్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వాకింగ్కి ఇన్స్ట్రక్షన్ తెలుసుకున్నాం. కానీ ఇక్కడ చాలామందికి డౌట్ ఏంటంటే మనం వాకింగ్కి వెళ్లే ముందు తినేసి వెళ్ళాలా తినకుండా వెళ్ళాలా. మనము వాకింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటీ స్టమక్తో చేస్తేనే ఫ్యాట్ బర్న్ అవుతుంది, లేదంటే మనకు ఫ్యాట్ బర్న్ కాదు, మనం వాకింగ్ చేసి కూడా యూజ్ లేదు. అండ్ నెక్స్ట్ చాలామంది డౌట్, వాకింగ్ అనేది మార్నింగ్ చేయాలా ఈవినింగ్ చేయాలా. మీరు ఎప్పుడన్నా చేయొచ్చు, మార్నింగ్ అన్నా చేయొచ్చు ఈవినింగ్ చేయొచ్చు, కానీ నా సజెషన్ వాకింగ్ అనేది మార్నింగ్, మార్నింగ్ ఇస్ ద ప్రిఫరబుల్ టైం. మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఉంటాం కాబట్టి 12 hours ఫాస్టింగ్, బిఫోర్ డే 7 నుంచి ఇప్పుడు 7 దాకా ఫాస్ట్లో ఉంటాం కాబట్టి ద బెస్ట్ టైం అని చెప్పి అనుకోవచ్చు. అట్లనే ఈవినింగ్ చేయకూడదని కాదు, ఈవినింగ్ కూడా చేయొచ్చు. మీరు మధ్యాహ్నం లంచ్ అనేది 1:30 to 2 లోపల ఫినిష్ చేసేసి ఒక 3 hours మనకు గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి, ఇంకేం తినకుండా ఎంటీ స్టమక్తో చేస్తే కార్డియో అనేది బెనిఫిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఫుడ్ అయిపోయింది, ఫుడ్ తినకుండానే చేసుకోవాలి. సో మనం వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఎట్లా, ఇప్పుడు నేరుగా వాకింగ్కి వెళ్ళారనుకోండి, మీకు వచ్చే కొన్ని రోజులు మాత్రమే వెళ్ళగలుగుతారు, రెగ్యులర్గా వెళ్ళారు. మనం రెగ్యులర్గా కార్డియో చేసుకోవాలి అంటే ఫస్ట్ బేసిక్ స్ట్రెచెస్ అనేది చేసుకోవాలి, టాప్ టు టై స్ట్రెచెస్ చేసుకోవాలి. మన నెక్స్ట్ వీడియోలో ఆ స్ట్రెచెస్ అని మనం టాప్ టు టై అనేది మనం క్లియర్గా చెప్తాము. మీకు ఫస్ట్ స్ట్రెచెస్ చేసుకొని మొత్తం అన్ని ఫ్రీ చేసుకొని వెళ్ళాలి. ఇంకా వీలైతే మంచి హాట్ వాటర్తో బాత్ చేస్తే మనకు బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి మొత్తం వామప్ అయినట్టు ఉంటుంది కాబట్టి జస్ట్ వామప్ చేసుకొని వాకింగ్కి వెళ్ళాలి. అయితే నెక్స్ట్ వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఏ స్పీడ్లో నడవాలి, పరిగెత్తచ్చా నడవచ్చా, ఎట్లాంటి రోడ్లో నడవాలి. మన ఫస్ట్ వాకింగ్ అనేది సిమెంట్ రోడ్లో నడవకూడదు. చాలామంది ఇంటి చుట్టూ సిమెంట్ రోడ్లో పైన నడుస్తుంటారు, అట్లా నడవకూడదు. మీరు ఒక గ్రౌండ్ మట్టి నేలలో నడవాలి వాకింగ్ అనేది, లేదంటే మనకు మోకాళ్ళు అదరుతాయి. చాలామంది ఇంట్లోనే థ్రెడ్మిల్ మీద చేస్తుంటారు. ఇంకా తప్పని పక్షంలో ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాకింగ్ ఎందుకు వెళ్తాం, మనం వాకింగ్ అనేది మన అవుట్డోర్లో ఎక్కడైనా పార్క్ ఎక్కడైనా ఫుల్ ట్రీస్ అట్లున్న దగ్గర చేయాలి. ఎందుకు అంటే మనం ఫుల్ ఆక్సిజన్ తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు వాకింగ్ చేసినప్పుడు ఆక్సిజన్ అది ఇన్ఫ్లో ఫుల్గా ఉంటుంది. సో మనకు నేచర్ నుంచి మార్నింగ్ పూటే, నేను మార్నింగ్ ఎందుకు ప్రిఫరబుల్ అంటున్నా అంటే మార్నింగ్ పొల్యూషన్ తక్కువ ఉంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది, మనకు కూడా మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. సో ఆక్సిజన్ లెవెల్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటాము. మనము మీకు తెలియని సీక్రెట్ ఏంటంటే ఫుడ్ ఇవన్నీ కాదు, మన ఆక్సిజన్ ఇంటేక్ ఎంత బాగుంటే మన ఫ్యాట్ అంత బాగా బర్న్ అవుతుంది. అది చాలామందికి తెలియని విషయం. ఈవెన్
యోగాలో కూడా ప్రాణాయామం ఒక్కటి చేస్తారు వెయిట్ బర్న్ అవుతారు. కాకపోతే మనకు ఫ్యాట్ బర్న్ అవడం ఒకటే కాదు, బాడీ టోనింగ్ కూడా కావాలి కదా, ఫిట్నెస్ కావాలి, మన థైస్ కానీ కాఫ్ మజిల్ కానీ టోనింగ్ కావాలి. సో అందుకని మనం వాకింగ్ ప్రిఫర్ చేస్తాం. సో ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్, పొల్యూషన్ ఉండే దగ్గర, రోడ్ల మీద మీరు వాకింగ్ చేసి ప్రయోజనం ఉండదు. అంటే మేబీ వెయిట్ ఫ్యాట్ బర్న్ అవుద్దామో కానీ కొత్తగా మీరు లంగ్స్కి ఇంకా ఎక్స్ట్రా పొల్యూషన్ ఇచ్చినట్టు అవుతుంది. సో పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, ఫుల్ ట్రీస్ ఉండే దగ్గర వాకింగ్ చేయడానికి ప్రిఫరబుల్గా చూసుకోండి మీరు ఫస్ట్. అండ్ వాకింగ్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ స్లోగా నడవండి. ఇప్పుడు మీరు ఇనిషియల్గా 20 నుంచి వాకింగ్ స్టార్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ 2 కిలోమీటర్స్తో స్టార్ట్ చేయండి. ఒకరు పరిగెత్తున్నారు కదని దయచేసి ఎప్పుడు కూడా రన్నింగ్ చేయదు. మనం ఏమన్నా అథ్లెటిక్స్లో పాల్గొంటున్నామా రన్నింగ్ చేయడానికి? కాదు కదా, మనం జస్ట్ ఫ్యాట్ బర్న్ అవ్వడానికి. ఇంకొక విషయం ఏంటంటే మనకు మ్యాక్సిమం హార్ట్ రేట్ అనేది ఒకటి ఉంటుంది, అది 220 మైనస్ అవర్ ఏజ్ అంటాము. సో దాని ప్రకారంగా అది మ్యాక్స్ హార్ట్ రేట్. ఆ హార్ట్ రేట్ కానీ దాటితే మనకు ఫ్యాట్ అనేది బర్న్ కాదు, ఓన్లీ ఫ్యాట్తో పాటు మజిల్ కూడా బర్న్ అవుతుంది. సో మళ్ళీ మజిల్ గెయిన్ చేసుకోవాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అది మన ప్రీవియస్ వీడియోలో వెయిట్ లాస్ వర్సెస్ అండ్ ఫ్యాట్ లాస్ అనే దాంట్లో క్లియర్గా చెప్పినాం, మనం ఎప్పుడు మజిల్ బర్న్ చేసుకోకూడదు, ఓన్లీ ఫ్యాట్ బర్న్ చేసుకోవాలి. సో మనము ఏ స్పీడ్లో నడవాలి అంటే బ్రిస్క్ వాకింగ్ చేయాలి, అట్లా స్లోగా నడవకూడదు. ఫాస్ట్ అంటే బ్రిస్క్ వాకింగ్ చేయాలి, ఫుల్ స్పీడ్. మీరు మ్యాక్సిమం ఎంతవరకు నడవగలుగుతారో అంత మ్యాక్సిమం నడవాలి. అట్లనే ఇప్పుడు కూడా పరిగిస్తే మీకు అది కొంతకాలం మటుకే ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ మీకు మోకాలు నొప్పులు అనేటివి లేదా కాఫ్ మజిలు, యాంకిల్ స్ప్రెయిన్స్, సాఫ్ట్ టిష్యూస్ డ్యామేజ్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో వాకింగ్ అనేది వాకింగ్ అనే చేయండి, రన్నింగ్ చేయొద్దు. హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అని ఉంటుంది, అది మీ ట్రైనర్ మీకు సజెస్ట్ చేస్తే, అంటే మీ లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ పెరిగినప్పుడు మీ స్ట్రెంగ్త్ని బట్టి అది మీ ట్రైనర్స్ సజెస్ట్ చేస్తారు. అది ఎలా ఉంటుందంటే 2 మినిట్స్ ఫాస్ట్గా రన్ చేసి దాని తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ స్లోగా వాక్ చేయడం, అదనేది అది మీ స్ట్రెంగ్త్ స్టామినా బట్టి ఉంటుంది. అండ్ అగైన్ మన అథ్లెటిక్స్ లాగా రన్ చేయాలంటే అథ్లెటిక్స్ తీసుకునే సప్లిమెంట్స్ వేరుంటాయి, వాళ్ళ డైట్ వేరుంటుంది. సో వాళ్ళు రన్ చేసినప్పుడు ఓకే వాళ్ళు రన్నింగ్ చేస్తున్నారు కదా వాళ్ళకి ఏం ప్రాబ్లం రాలేదు, మనం రన్ చేస్తామంటే మీరు ఒక 1 వీక్ మాత్రమే కంటిన్యూస్గా రన్నింగ్ చేయగలరు. దాని తర్వాత మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, లేదా ఫుల్ లీన్ అయిపోవడం, మజిల్ ఇదైపోవడం, మరీ లీన్గా అయిపోతుంటారు. సో వాకింగ్ అనేది వాకింగ్ అనే చేయండి. మ్యాక్సిమం హార్ట్ రేట్ అనేది 220 మైనస్ యువర్ ఏజ్ అనే ఫార్ములాను క్యాలిక్యులేట్ చేసుకొని ఆ హార్ట్ రేట్ ఉండేటట్టుగా చూసుకోండి. సో అందరూ స్మార్ట్ వాచెస్ పెట్టుకొని అది చెక్ చేసుకోలేరు కాబట్టి జస్ట్ మీరు బ్రిస్క్ వాకింగ్ చేయండి. బ్రిస్క్ వాకింగ్ ఈజ్ ఎనఫ్. అండ్ అగైన్ ఫస్ట్ 2 కిలోమీటర్స్తో స్టార్ట్ చేయండి. ఎవ్రీ వీక్ ఒక 500 మీటర్స్ ఇంక్రీస్ చేసుకుంటూ వెళ్ళండి. అప్ టు 5 కిలోమీటర్స్ వరకు 5K అనేది ఒక టార్గెట్గా పెట్టుకొని 5 కిలోమీటర్స్ అనేది ఒక 40 మినిట్స్లో రీచ్ అవ్వాలనేది చూసుకోండి. ఫస్ట్ ఇనిషియల్గా ఏంటంటే 5 కిలో మీరు 2 కిలోమీటర్స్ అనేది 2 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్ మనం మళ్ళీ రెగ్యులర్గా మన కిలోమీటర్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలి, మన టైంని రెడ్యూస్ చేసుకోవాలి. సో అలా. అండ్ అగైన్ మార్నింగ్ మాకు ఉదయాన్నే మళ్ళీ ఏం తినకుండా వెళ్తే కళ్ళు తిరుగుతాయి, కొంచెం ఫెయింట్ అవుతాం అనుకున్న వాళ్ళు ఒక గ్రీన్ టీ తాగి వెళ్ళండి. గ్రీన్ టీ ఓం వితౌట్ లెమన్, ఓన్లీ ప్యూర్ గ్రీన్ టీ తాగండి. లేదు ఇంకొంచెం మాకు స్ట్రెంగ్తీగా స్టామినా కంటే బ్లాక్ కాఫీ. అండ్ అగైన్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఉదయం లేచిన వెంటనే లెమన్ అండ్ హనీ వాటర్ తీసుకుంటుంటారు. ఈవెన్ హనీలో కూడా క్యాలరీస్ ఉంటాయి, హనీ ఈజ్ నాట్ సజెస్టబుల్. మీరు హాట్ వాటర్లో లెమన్ తీసుకుంటే ఓకే, లేదా మీరు ఒక బాటిల్లో నైట్ నుంచి ఒక గ్లాస్ బాటిల్లో మీరు నైట్ నుంచి లెమన్స్ని దాంట్లో డిప్ చేసి పెట్టేసి మార్నింగ్ మీరు వాకింగ్కి వెళ్ళేటప్పుడు మీరు బాటిల్ని క్యారీ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఎందుకంటే మనకి ఇంజురీస్ కాకుండా మనం లైఫ్ లాంగ్ రెగ్యులర్గా వాకింగ్ చేసే విధంగా. అండ్ మనం ఎనీ డేస్ వాకింగ్ చేయొచ్చు, రోజు చేయాలా అంటే డిపెండ్స్, మీ వెయిట్ని బట్టి, మీ స్ట్రెంగ్త్ని బట్టి డిపెండ్స్. మీరు డైలీ చేసినా కూడా ప్రాబ్లం లేదు, బట్ 1 డే అనేది గ్యాప్ ఇవ్వండి. మస్ట్ అండ్ షుడ్ వీక్లో 7 డేస్ అంటే 1 డే మాత్రం గ్యాప్ ఇవ్వండి మన బాడీకి కూడా. అండ్ వి ఆల్టర్నేట్ డేస్ ఈస్ ద బెస్ట్. లేదన్నా కూడా రెగ్యులర్గా చేసేవాళ్ళు అంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే జిమ్కి వెళ్తాము, లేదా ఇంకేదైనా అనుకునే పని అయితే ఆల్టర్నేట్ డేస్ చేసుకోవచ్చు. లేదు మేము రెగ్యులర్లీ ఓన్లీ వాకింగ్ మీదే డిపెండ్ అయి ఉన్నాము అనుకున్న వాళ్ళైతే 1 డే మాత్రం కంపల్సరీ 24 అవర్స్ మన బాడీకి రెస్ట్ ఇవ్వండి. అండ్ వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత ఏం ఫుడ్ తీసుకోవాలి, చాలామంది కన్ఫ్యూజన్. వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత కంపల్సరీ ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ తీసుకోండి. ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ అంటే మనకి ఎగ్స్, యోగర్ట్, మన ధాన్యాలు, పప్పు ధాన్యాలు కానీ రాజ్మా, బ్లాక్ బీన్స్, అండ్ అగైన్ నువ్వులు ఉండాలనే కదా, నువ్వులతో ఏదైనా థింగ్, ఓట్స్, బ్రెడ్, పీనట్ బటర్,
ఎగ్స్ ఆర్ ద హైయెస్ట్ ప్రోటీన్ కంటెంట్ ఫుడ్. సో మిల్క్ ఇట్లా ప్రోటీన్ కంటెంట్ ఉండే ఫుడ్ని తీసుకోండి వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత. అండ్ నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ మనకు మనం మళ్ళీ వాకింగ్ అయిన తర్వాత కూడా స్ట్రెచెస్ చేయండి. వాకింగ్ బిఫోర్ స్ట్రెచెస్ చేయండి, వాకింగ్ ఆఫ్టర్ స్ట్రెచెస్ అనేది కంపల్సరీ. లేదంటే మళ్ళీ మీకు పెయిన్స్ వస్తాయి, మళ్ళీ కొన్ని రోజులు మాత్రమే ఉంటారు, దాని తర్వాత మళ్ళీ లేవడానికి ఇబ్బంది అవుద్ది, మళ్ళీ వాకింగ్కి ఎందుకులే అనుకుంటుంటాం. అండ్ నెక్స్ట్ థింగ్, మనం వాకింగ్కి వెళ్ళి ఫస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు నైట్ నిద్రపోయేటప్పుడు, ఈవెన్ మార్నింగ్ వాకర్స్ అయినా సరే ఈవినింగ్ వాకర్స్ అయినా సరే, నైట్ మనం పడుకున్నప్పుడు కాళ్ళు నొప్పులు అనేవి వస్తుంటాయి, మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి, కొంతమందికి కాఫ్ మజిల్ ఇదవుతుంటుంది. సో అట్లా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే, అట్లా ప్రాబ్లం అనే కాదు, ఎవ్రీడే ప్రతి వాకింగ్ చేసేవాళ్ళు బిఫోర్ గోయింగ్ టు బెడ్ నైట్ టైం మీరు ఒక బకెట్ వాటర్లో కళ్ళు ఉప్పుని తీసుకొని, రాక్ సాల్ట్ అంటారు కదా, కళ్ళు ఉప్పుని తీసుకొని మంచి వేడి నీళ్ళు, మంచి వేడి నీళ్ళలో ఒక పిడికెడు కళ్ళు ఉప్పేసి, పిడికెడు కన్నా ఎక్కువే వేసి మోకాళ్ళ వరకు కాళ్ళను పెట్టి ఒక 15 మినిట్స్ ఉంచండి ఎవ్రీడే బిఫోర్ స్లీప్. 1 మంత్లో మీరు ఒక రిజల్ట్ చూడండి, అంటే మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. అదనే కాదు, ఇంకా మీకు ఈ కాళ్ళు నొప్పులు అనేవి కూడా ఉండవు, మంచి నిద్ర వస్తుంది, ప్లెజెంట్ డ్రీమ్లెస్ స్లీప్ వస్తుంది, అంత ఫ్రీగా ఉంటారు. మంచి వేడి వేడి నీళ్లు, మంచి వేడి వేడి నీళ్ళల్లో కళ్ళు ఉప్పు ఒక పిడికెడు వేసి మోకాళ్ళ వరకు కాళ్ళు పెట్టి డైలీ 15 మినిట్స్, ప్రతి ఒక్కరు ఈవెన్ పెద్దవాళ్ళు వాకింగ్కి వెళ్ళిన వాళ్ళు కానీ వెళ్ళని వాళ్ళు కానీ బిఫోర్ బెడ్ మన కాళ్ళని ఒక 15 మినిట్స్ అట్లా వేడి నీళ్ళలో పెట్టి, అంటే ఎట్లా హాట్ బాత్ చేస్తాము ఈవెన్ దో మనము ఒక 15 మినిట్స్ కాళ్ళని పెట్టి పడుకోండి, మీకు మంచి రిలాక్సింగ్ ఉంటుంది. అది కాదు ఇంకా కూడా అయినా కూడా వస్తున్నాయి అను పెయిన్స్ వస్తున్నాయి, కాఫ్ మజిల్ ఏదవుతుందంటే, మనం ప్రీవియస్ వీడియోలో చెప్పినాం బెస్ట్ హోమ్ ఆయుర్వేదిక్ రెమెడీ మూలికాయ రసం అని చెప్పి ఎలా ప్రిపేర్ చేసుకోవాలని కూడా చెప్పాం, ఒకసారి చూడండి. అది రాసుకొని పడుకున్నా కూడా పెయిన్స్ తగ్గుతాయి. లేదు కొంతమంది కాఫ్ మజిల్ ఇదవుతుంటుంది కదా, వాళ్ళకి పర్టికులర్లీ ఏంటంటే కొన్ని రోజులు బి కాంప్లెక్స్ తీసుకోండి లేదా మల్టీవిటమిన్ ఒక 1 మంత్. బిగినర్స్ కొత్తగా మనకు పెయిన్స్ వస్తున్నాయి అనుకున్న వాళ్ళు, వాకింగ్ చేసి పెయిన్స్ వస్తున్నాయి అనుకున్న వాళ్ళు మల్టీవిటమిన్ కానీ బి కాంప్లెక్స్ కానీ కొన్ని డేస్ ఎవ్రీడే ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ లంచ్ తీసుకోండి. అండ్ మనకు ప్రాపర్ స్లీప్ అనేది ఉండాలి, 8 అవర్స్ స్లీప్ అనేది కంపల్సరీ చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ మీరు పక్క రోజు వాకింగ్ చేయాలి అంటే మనకు డ్యామేజ్ అయిన టిష్యూస్ అనేది రికవర్ అవ్వాలి అంటే హై ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ ఉండాలి, 8 అవర్స్ మంచి స్లీప్ ఉండాలి, అండ్ స్ట్రెస్ లెవెల్స్ లేకుండా చూసుకోండి. అండ్ వాకింగ్కి వెళ్ళేటప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలోన్గానే వెళ్ళండి, ఇంకొకరిని పక్కన పెట్టుకొని మాట్లాడుకుంటూ అట్లా వెళ్తే మీరు బ్రిస్క్ వాకింగ్ అనేది చేయలేరు. బ్రిస్క్ వాకింగ్ అనేది మీరు చేస్తున్నప్పుడు మాట రావాలన్నా కూడా ఇబ్బంది పడే విధంగా ఉండాలి. అండ్ బ్రీత్ ఎలా ఉండాలి అంటే ఫుల్గా బ్రీత్ తీసుకొని అని అట్లా ఫుల్ బ్రీత్ అవుట్ చేయాలి. అండ్ మీరు మనిషిని పక్కన పెట్టుకున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు అది మీరు ఫాస్ట్ వాకింగ్ చేస్తున్నట్టు కాదు, మేబీ ఫాస్ట్ వాకింగ్ చేస్తుండొచ్చేమో కానీ బ్రిస్క్ వాకింగ్ కాదు. సో మీరు ఎప్పుడైనా సరే వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఎలోన్గానే వెళ్ళండి. మీరు అట్లా బోర్ కొడుతుంది అనుకునే పని అయితే హెడ్ ఫోన్స్ పెట్టుకొని వాక్ చేయండి. అండ్ బ్రీత్ అనేది ఫుల్గా తీసుకోవాలి, ఫుల్గా తీసుకొని అలా ఫుల్గా వదలాలి మొత్తం. అండ్ నెక్స్ట్ ఎలా, మనం చాలామందికి ఇంకొక అలవాటు ఉంది, తల దించుకొని వాకింగ్ చేస్తుంటారు. మన పోస్చర్ రాంగ్, అది తల పైకే స్ట్రైట్గా ఉండాలి, అట్లా మరీ పైకి ఉండకూడదు మరీ కిందకు ఉండకూడదు, స్ట్రైట్గా ఉండాలి. మరి కింద కనపడవా అంటే మనం ఇట్లా స్ట్రైట్గా చూసినప్పుడు ముందుగా ఏముంది అనేది కనపడద్ది కదా. సో పోస్చర్ కరెక్షన్ చేసుకోండి. చాలామందికి ఒక ఇన్కాన్ఫిడెన్స్ మరి ఏంటో ఇట్లా తలదించుకొని వాక్ చేస్తుంటారు, అది పోస్చర్ ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ ఫర్దర్గా మనకు మెడ నొప్పి రావడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఈ షోల్డర్స్ కూడా ఇలా దిగజారిపోతాయి. షో ఈ చెస్ట్ అనేది బ్రాడ్గా స్ట్రైట్గా ఉండాలి, అండ్ అగైన్ హెడ్ అనేది స్ట్రైట్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ పాదాలు, చాలామంది ఇలా నడుస్తుంటారు, అది పోస్చర్ కరెక్షన్ చేసుకోండి, స్ట్రైట్గా ఉండాలి. ఎప్పుడు కూడా పాదాలు ఇలా ఉండకూడదు, స్ట్రైట్గా ఉండాలి. అండ్ ఇంకా మాకు బయటికి వెళ్ళేదానికి ఛాన్స్ లేదు అనుకున్న వాళ్ళు, థ్రెడ్మిల్ మీద చేసేవాళ్ళు కూడా రన్నింగ్ అనేది చేయొద్దు, వాకింగే చేయండి. అండ్ 1 మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే సాక్సెస్, కాటన్ సాక్సెస్నే వాడండి. మనకు సాక్స్ షూస్ డ్రెస్ అనేది మన కంఫర్ట్ నుంచి ఏంటి ఫస్ట్ వీటి గురించి మనం ఇవి కరెక్ట్గా ఉండాలి మనము వాకింగ్కి వెళ్ళాలి అంటే. సో అండ్ 1 మోర్ థింగ్, మధ్యాహ్నం నిద్ర అనేది అస్సలు పోవద్దు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు తినేసి నిద్రపోతుంటారు, ఆ హ్యాబిట్ని మానుకోండి. ఇది ఒక స్పెషల్ ఇన్స్ట్రక్షన్ అండి. సో నేను చెప్పిన డైట్, నేను ప్రీవియస్లీ చెప్పిన వీడియోలో
ఏవేవి అవాయిడ్ చేయాలి, ఏ ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి, ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలి అనేది పాటిస్తూ ఈ వాకింగ్ని నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్తో మీరు రెగ్యులర్గా ఇంక్రీజ్ చేసుకుంటూ 5 కిలోమీటర్స్ పర్ డే వాకింగ్ చేస్తూ ఒక 1 మంత్ ట్రై చేసి చూడండి, మీకు 1 మంత్లో రిజల్ట్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.